తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ఇంకా 15 రోజులే మిగిలున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. అగ్రనేతలు రోజుకు 3-4 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. విరామం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మలిదఫా ప్రచారాన్ని ప్రారంభించారు. నర్సంపేట, పిరపాక, అశ్వారావుపేట సభల్లో పాల్గొన్నారు. ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రచారంలో కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. తెలంగాణలో కర్ణాటక మోడల్ తెస్తామంటున్నారని, అక్కడ అటర్ ఫ్లాప్ అయిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతుల్లో పెడితే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు. కాంగ్రెస్ కూడా ప్రచారంలో స్పీడ్ పెంచింది. బీఆర్ఎస్ టార్గెట్ గా ముందుకు సాగుతోంది. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఈ నెల 17న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. వారం రోజుల పాటు తెలంగాణలో ఉండేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. పాలకుర్తి, వరంగల్, భువనగిరి సభలకు రాహుల్ గాంధీ హాజరవుతారు. కమలనాథులు కూడా ప్రచారం ముమ్మరం చేశారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లడంపై ఫోకస్ పెట్టింది. ఈ నెల 17న తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు రానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మోడీ గ్యారంటీల పేరుతో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. నల్లగొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్లలో జరిగే భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు అమిత్ షా.